నా పేరు తిమ్మరాజు రామ్మోహన్. ఛానల్ ఫైవ్ శ్రోతలందరికీ ముందుగా 16 అణాల కథలు అనే కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రావోయి అనుకోని అతిథి. సాధారణంగా మనం రాకోయి అనుకోని అతిథి అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట విన్నాం, కానీ తమాషాగా ఈ తమాషా కథకి నేను రావోయి అనుకోని అతిథి అని పేరు పెట్టాను. సరే, ఇక కథ వివరాల్లోకి వెళ్దాం. సుబ్బారావు బస్సు దిగి కంగారు కంగారుగా ఆఫీస్ వైపు పరిగెడుతున్నాడు. ఎందుకంటే రోజులాగానే మళ్ళీ ఈరోజు కూడా ఆలస్యం అయిపోయింది. అయితే అతనికి ముందుగా చెప్పాలంటే ఆయన బాస్, సుబ్బారావు బాస్ శాంతమూర్తి, పేరులోనే శాంతం కానీ చాలా కోపిష్టి. ఈ ఆలస్యంగా వెళ్ళడం, ఆయనకి ఏదో ఒక కారణం చెప్పడం, దానివల్ల తిట్లు తినడం, ఇదంతా కూడా సుబ్బారావుకి మామూలైపోయింది. కానీ ఇవాళ మాత్రం ఇంకా కంగారుగా, ఇంకా భయంగా ఎందుకున్నాడంటే, ఆ రోజు ఆడిటర్స్ వస్తున్నారు ఇక్కడికి, ఇద్దరు ఆడిటర్స్ హెడ్ ఆఫీస్ నుంచి. అందుకని ముందు రోజే శాంతమూర్తి ఆఫీస్లో అందరికీ చెప్పాడు అందరూ టైంకి ఉండాలి. అంత చెప్పినా కానీ మళ్ళీ ఏదో రకంగా ఆలస్యం అయిపోవడం, బస్సు దిగి పరిగెత్తడం, ఇలా పరుగులుగా ఉరుకులు పరుగులుగా ఆఫీస్లోకి వచ్చేసాడు. వచ్చి కూర్చోగానే సీట్లో పక్కనున్న అకౌంటెంట్ కాంతారావు సుబ్బారావుని చూసి, సుబ్బారావు గారు ఇది మంచి ఛాన్స్, ఇప్పుడే మీరు లోపలికి వెళ్ళండి, ఎందుకంటే మన బాస్ సుబ్బారావు గారి దగ్గర ఆడిటర్లు ఇద్దరు కూర్చున్నారు, ఇలాంటప్పుడు వాళ్ళ ముందర ఆయన మిమ్మల్ని ఏమో అన్నాడు కాబట్టి వెళ్ళి సంతకం చేసి వచ్చేసేయండి తొందరగా అన్నారు. ఇదేదో సలహా బాగానే అనిపించింది సుబ్బారావుకి. ఇంకా వెళ్దాం అని ఇంకా లేచి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అయితే ఇది ఇలా ఉండగా లోపల సుబ్బారావు బాస్ శాంతమూర్తి పరిస్థితి ఇంకో రకంగా ఉంది. ఈ శాంతమూర్తి ఆఫీస్కి ఒక 2-3 నెలల క్రితమే మేనేజర్గా ప్రమోషన్ మీద వచ్చాడు. ఇంకా ఈ ఆఫీస్లో ఫైల్స్, వ్యవహారాలు, ఆడిట్, పుస్తకాలు ఇవన్నీ కూడా పూర్తిగా పట్టు రాలేదు ఇంకా. అందుకని కాస్త కంగారుగా ఉన్నాడు, వాళ్ళు ఏమంటారో ఏం చెప్పాలో అని. దానికి తగ్గట్టుగా వచ్చిన ఆడిటర్స్ కూడా చిన్నవాళ్ళే, ఈయన కంటే చాలా చిన్నవాళ్ళు కానీ చాలా గట్టి పిండాలు. వాళ్ళిద్దరు కూడా ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది దాంతో శాంతమూర్తి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, ఎవరన్నా వచ్చిప్పుడు నన్ను ఆదుకుంటే బాగుండు, రావోయి అనుకోని అతిథి అనుకుంటూ మనసులో అనుకుంటుండగానే మన సుబ్బారావు తలుపు తీసి లోపలికి వచ్చాడు. అమ్మయ్యా అనుకున్నాడు రాగానే. సుబ్బారావు సంతకం పెట్టడానికి అటు వెళ్తుంటుంటే ఆ డిజిస్ వైపు, రండి రండి సుబ్బారావు గారు, రండి ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అన్నాడు. దాంతో ఆశ్చర్యపోయాడు, ఈయనేమిటి నన్ను చెడమెడా తిడతాడనుకుంటే, ఇలా కూర్చోమని మర్యాదలు ఏంటి ఎప్పుడు లేని అని భయపడుతూ కూర్చున్నాడు. అప్పుడు సుబ్బారావు గారిని ఆడిటర్లు ఇద్దరికీ పరిచయం చేశాడు. ఈయన ఈ సుబ్బారావు గారని మన ఊర్లో చాలా పెద్ద ధనవంతుడు, ఎన్నో వ్యాపారాలన్నీ చేశాడు, మన బ్యాంకులను మొదటి నుంచి చాలా డిపాజిట్లు చేశారు, ఇప్పుడు కూడా ఆ పని మీదే వచ్చుంటారు, అందుకని కాసేపు ఈయనతో నేను విడిగా మాట్లాడతాను మీరేమనుకోకపోతే అని చెప్పి కాంతారావుని పిలిచి, కాంతారావు గారు మీరు వీళ్ళని మన మీటింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళి వీళ్ళు అడిగిన ప్రశ్నలకి, అలానే వీళ్ళు అడిగిన పుస్తకాలు, రికార్డులు, అకౌంట్లన్నీ కూడా జాగ్రత్తగా చూపించండి, మీరు సమయం తీసుకుని చేయండి తప్పకుండా అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. మీరు కాస్త కాంతారావు గారితో కూర్చొని చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వెనక్కి వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళు సరే ఆడిటర్లు ఇంకా ఎవరైతే వెళ్ళి కాంతారావు తీసుకుని వాళ్ళు ఆ మీటింగ్ రూమ్లో గెలిపారు. వెళ్ళగానే సుబ్బారావు ఓవైపు మళ్ళీ శాంతమూర్తి తీక్షణంగా కోపంగా చూస్తూ, నిన్ను మామూలుగా అయితే వాళ్ళు నేను చాలా తిట్టాలనుకున్నాను, ఎందుకంటే అసలే నువ్వు ఆలస్యం, ఇవాళ ఆడిటర్లు వస్తున్నారని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు, చాలా తిడదాం అనుకున్నాను కానీ నా పరిస్థితి అలాంటిది, ఆడిటర్ల ముందు తిట్టలేకపోయాను, అయితే నేను ఇంకా నిన్ను ఇవాళ తిట్టకూడదు ఈ కారణం మీద నువ్వు అనుకుంటే మాత్రం, నేను చెప్పిన ఈ అబద్ధాన్ని, అదే నువ్వు కస్టమర్ అని చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి, వాళ్ళు వెళ్ళేంత వరకు నువ్వు కస్టమర్ లాగానే ఈ గదిలోనే కూర్చుని కస్టమర్ లాగా నటిస్తూ ఉండు అన్నాడు. అప్పుడు అన్నాక సరే అసలు ఏమైంది, ఎందుకు ఇవాళ ఎందుకు ఆలస్యం, ఇవాళ నీ కారణం ఏంటి, రోజు ఏదో కారణం చెప్తావు కదా, ఇవాళ కూడా చెప్పు అన్నాడు. అనగానే సుబ్బారావు బిక్కుముఖం వేసుకుని చెప్పాడు, ఏదో అటు ఇటు ఆలోచించి, ఇవాళ మా బావమరిది వచ్చారండి చక్రపాణి అని, మా బావమరిది ముందు నుంచి వచ్చాడు, అయితే అతను చాలా సామాన్ తీసుకొచ్చాడు, అందుకని నేను బస్టాండ్కి వెళ్ళి బస్సుకి వెళ్ళి అతను తీసుకుని సామాన్ తీసుకుని ఇంటికి వచ్చి వచ్చేప్పటికి లేట్ అయింది, ఆలస్యం అయింది, అందుకంటే ఇంకేం లేదన్నాడు. దాంతో సుబ్బారావుకి మనసులో ఒక ఆలోచన వచ్చింది, వీడు ఇలా రోజు లేట్ చేస్తారు కదా, ఇవాళ వెళ్ళి అసలు ఈ ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం, నిజంగా అబద్ధమా నిజమా, ఏదో తేల్చేద్దాం అనుకున్నాడు. ఆ రకంగా అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆ రకంగా ఈ ఆఫీస్ నుంచి ఇప్పుడు బయటపడచ్చు, సుబ్బారావు వెంట బయట వెళ్ళి ఈ ఆడిట్లను తప్పించుకోవచ్చు అని చెప్పి
అయితే సుబ్బారావు, నువ్వు రోజు చెప్తున్నావు కదా, నాకు ఇవాళ నేను తేల్చేసుకుంటాను అబద్ధం నిజమో. ఎందుకంటే రోజుకు ఒక కారణం చెప్తావు, పద మీ ఇంటికి వెళ్దాం, నువ్వు చెప్పిన బావమర్దిని చూద్దాం, ఎవరో బావమర్దిని చూద్దాం పద అన్నాడు. అన్నప్పుడు అని అనగానే ఇప్పుడు ఇంకా సుబ్బారావు గుండెలో రైలు మళ్ళీ అప్పటిదాకా శాంతమూర్తి బా అనుకున్నట్టుగా మనకి ఎవరన్నా రావోయి అనుకోని అతిథిలాగా ఇంటికి వస్తే బాగుండు ఇప్పుడు, లేకపోతే నేను నీకు ఎవరిని చూపించాలి బావమరుది అని. నిజానికి బావమరుడు ఎవరు, నా బావమరుడు ఎవరు, ఊరి నుంచి రాలే కదా ఇవాళ అనుకున్నాడు. సరే ఆడిటర్లకి చెప్పేసి మళ్ళీ వస్తాను సుబ్బారావు గారు వెంట వాళ్ళ బయటకు వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేస్తానని చెప్పి శాంతమూర్తి సుబ్బారావు కలిసి బయలుదేరారు. మా దారిలో అంతా సుబ్బారావు భయపడుతూనే ఉన్నాడు. సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి హాల్లోకి వెళ్ళగానే ఆ హాల్లో సుబ్బారావు బావమరిది, బావమరిది అంటే శ్వాన బావమరిది కాదు, చక్రపాణి వీళ్ళ భార్యకి బావమరిది, ఇతను వెనకాల 200 వెనకాలే ఉంటాడు ఇతను. ఈ చక్రపాణికి పెద్ద ఉద్యోగము పని ఏమీ లేదు, ఎప్పుడు వీళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు, కాసేపు కూర్చుంటాడు, కబుర్లు చెప్తాడు, వాళ్ళ అక్క బావ కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటాడు. మామూలుగా అయితే చక్రపాణిని చూసి సుబ్బారావు తిట్టేస్తాడు, నీకేం పని లేదా, ఎప్పుడో ఇక్కడే ఉంటావు, ఎప్పుడో ఇక్కడ తింటూ ఉంటావు అని చెప్పి. కానీ ఇవాళ ఆ చక్రపాణిని చూడగానే అందాక సుబ్బారావుకి, అందాక శాంతమూర్తికి సుబ్బారావుని చూడగానే వేసిన ఆనందం, ఇప్పుడు సుబ్బారావుకి చక్రపాణి చూడగానే ఆనందం వచ్చింది. అదే ఆనందం మనసులో ఆనందపడిపోయి చక్రపాణి నేను అందాక చెప్పాను, ఈయనేనండి మా బావమ్మడి చక్రపాణి అని శాంతమూర్తికి పరిచయం చేశాడు. ఇదేంటి నన్ను మళ్ళీ తిట్టబోతూ తిడతాడు చూడగానే ఇప్పుడు అనుకుంటే, ఇవాళ ఏంటి ఇంత నిదానంగా ఉన్నాడు అనుకున్నాడు. అక్కడితో ఆగకుండా సుబ్బారావు, చక్రపాణి నేను చెప్పాను కదా మా మేనేజర్ గారు శాంతమూర్తిని అని నీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అదే పొద్దున్న నేను ఊరి నుంచి వచ్చావు అనేసి చెప్పాను, సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చావు కదా, ఇదే మాట్లాడుకున్నాం, అందుకే మేము వచ్చాము ఇంటికి పని మీద. సరే ఇంకా ఇప్పుడు మళ్ళీ అటువైపు ఇలా చెప్తూ మా చక్రపాణి ఏదో చెప్పబోతుంటే సుబ్బారావు ఇలా కళ్ళు పెట్టి గట్టిగా చేసి చూశాడు. దాంతో భయపడి ఇక అబద్ధాన్ని నిజం చేయాలేమో అనుకుని, అవును బావగారు పొద్దున్నే బస్సుకు వచ్చారు, చాలా సంతోషం, మేము ఇక్కడే ఉంటానండి, ఇప్పుడు వీళ్ళింట్లోనే ఉంటున్నానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. సుబ్బారావు సరే బాగానే ఉందనుకున్నాడు, కానీ మన చక్రపాణికి మాత్రం కష్టంగా ఉంది. ఎంతసేపు అబద్ధాన్ని ఎలా చేయాలి, ఎలా బయటపడుతున్నావు, ఇప్పుడు అతని ఇంట్లో ఎవరైనా వచ్చి ఇప్పుడు రమ్మంటే ఇది కాదని తేలిపోతుంది కదా, ఇలా అనుకుంటుండగా అతనికి ఒక ఫోన్ వచ్చింది. అమ్మయ్య మృతికాండ భగవంతుడు అనుకున్నాడు. ఆ ఫోన్లో మాట్లాడి కాసేపు అవగానే మనకు వచ్చి, బావగారు మా ఫ్రెండ్స్ అనుకోకుండా ఇప్పుడే ఇదే సిటీకి ఇవాళ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని వెళ్ళి కలవాలి, చాలా సంవత్సరాలైంది, మీరు ఏమనుకోకపోతే నేను వెళ్ళేసి వస్తాను, మళ్ళీ మా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తాను మధ్యాహ్నం కన్నా అని వెంటనే వారికి భగవంతుడు రక్షించామనుకుంటూ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. సరే సుబ్బారావు కూడా సంతోషించాడు, ఇదేదో బయటపడకుండానే భండారం గడిచిపోయింది, వెళ్ళిపోయాడు లేవాడు బయటకు అనుకున్నాడు. శాంతమూర్తి సరే కాసేపు కబుర్లు చెప్పి, ఇంకా సరే 1-2 గంటలు అయింది కదా, ఇంకా పర్వాలేదు ఆఫీస్లోకి వెళ్ళొచ్చు మనం ఇంకా అని చెప్పి ఇద్దరు మళ్ళీ ఆఫీస్కి బయలుదేరారు. ఇట్లా ఆఫీస్కి వచ్చి చూస్తే రిసెప్షన్లో చూడగానే వాళ్ళకు ఒక్కసారిగా కళ్ళు దిమ్మి జరిగిపోయాయి. ఎందుకంటే ఆఫీస్లో అక్కడ రిసెప్షన్లో చూసిన పరిస్థితి ఏంటంటే, ఈ చక్రపాణి అదే సుబ్బారావు గారి బావమరిది ఆ ఆడిటర్తో కులాసాగా మాట్లాడుతూ రిసెప్షన్ ఏరియాలో కూర్చున్నాడు. ఇది చూడగానే వాళ్ళిద్దరికి భయం వేసింది, ఏంటి ఆ చక్రపాణి కలిసిన స్నేహితులు వీళ్ళ వీళ్ళిద్దరా అనుకున్నాడు. ఇది మెల్లగా అక్కడ ఆగిపోయారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆఫీస్లోకి ఆగిపోయి పక్కనే ఆ బెంచ్ లాగా ఉన్న గోడకు అనుకున్న బెంచ్ దగ్గర కూర్చుని ఆగిపోయారు ఇద్దరు కూడా. అప్పుడు చక్రపాణి వాళ్ళతో అంటున్నాడు ఆడిటర్లతోటి, ఇవాళ చాలా విచిత్రం జరిగింది, మా బావగారు సుబ్బారావు గారు తొందరగా ఇక్కడికి వచ్చేసారు, మా కజిన్ హస్బెండ్ ఆయన ఈ ఆఫీస్లోనే పనిచేస్తారు, ఇవాళ ఆయన ఆయన బాస్ శాంతమూర్తి ఇద్దరు ఇంటికి వచ్చారు, ఆయన మా బావగారు ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి ఆలస్యంగా వస్తారట, ఆయన ఏదో అబద్ధమా నిజమా అని తేల్చుకుందామని వచ్చి నన్ను ఇరికిచ్చారు, నువ్వే సొంత బావమరదని, నేనేమి సొంత బావమరదని కాదు, ఇదేంట్రా భగవంతుడా ఇలా ఇరుక్కున్నాను అంటుంటే అప్పుడు అదృష్టంగా మీ ఫోన్ వచ్చింది, దాంతో బయటపడ్డాను అక్కడి నుంచి అని చెప్పడం. వాళ్ళు దానికి నవ్వి తర్వాత అన్నారు, నవ్వడమే కాదు ఆ తర్వాత వాళ్ళకి చాలా కోపం కూడా వచ్చింది, ఓ ఇంత మోసమా వీళ్ళు ఇంత కలిపి, ఈ శాంతమూర్తి అసలు ఈ సుబ్బారావు ఆఫీస్ ఎంప్లాయీని పట్టుకుని కస్టమర్ అంటాడా, అలానే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్తూ బయటకు ఎక్కడికో వెళ్తున్నావు అని చెప్తారా, ఇంత తప్పించుకుంటున్నాడా, వీళ్ళిద్దరి మీద మేము కంప్లైంట్ హెడ్ ఆఫీస్కి రాయాల్సిందే, ఇలా మమ్మల్ని మోసం చేసినందుకు అని వాళ్ళతోటి అంటున్నాడు. అప్పుడు చక్రపాణి కూడా చాలా బాగా అయింది బావగారికి అనుకున్నట్టుగా నవ్వుకుంటున్నాడు.
ఇది విని అమ్మో భగవంతుడా ఇంత ఇంత ప్రాసెస్ వచ్చిందా అని చెప్పి వీళ్ళిద్దరూ ఊరికి పరుగున వెళ్ళి ఈ ఆడిటర్లను ఇంకా మంచి చేసుకోవడం మొదలుపెట్టారు. క్షమించండి, ఇదంతా కూడా కన్ఫ్యూషన్ అని ఇంకెప్పుడు కూడా మేము రాబోయి అనుకోని అతిథే అనుకో, రాకోయి అనుకోని అతిథే అనుకుంటాం అనుకుంటూ మనసులో అనుకుని ఇద్దరు పరిగెత్తారు. ఇదండి కథ, ఇక్కడితో ముగిసింది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ అభిప్రాయాలు ఛానల్ ఫైవ్ వారికి చెప్పాలి. అంతేకాకుండా ఈ ఛానల్ ఫైవ్లో నేను గత 16 వారాలుగా చెప్తున్న 16 అనాల కథలు ఈరోజుతో ముగిశాయి. నేను త్వరలో మళ్ళీ మిగతా కొత్త కథలతోటి మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. నమస్తే.